हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2022 लो रिलीज अयिना दी फ्री फॉल अने साइकोलॉजिकल हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु। ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी फ्रेंड्स। ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో సారా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈమె తన అక్కైన జూలీ అనే ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు ఇలా చెప్తుంది, ఈరోజు మన అమ్మా నాన్నల మ్యారేజ్ యానివర్సరీ, అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా రమ్మని పిలిచినప్పుడు జూలీకి వర్క్ ఉండటం వల్ల నేను రావడానికి కుదరదు అని చెప్తుంది. అప్పుడు సారా ఫ్లవర్స్ని తీసుకుని తన అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఇంట్లో ఎవరు కూడా కనిపించరు. అప్పుడు ఆమెకు పైనున్న రూమ్లో ఏదో శబ్దం వినిపించి ఏమని చూడటానికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే భయంకరమైన దృశ్యం ఆమె ముందుంటుంది. అదేంటంటే సారా వాళ్ళ అమ్మ తన హస్బెండ్ని కత్తితో పొడిచి చంపేసి ఉంటుంది. అది చూసిన సారాకి ప్రాణం పోయేంతలా భయం వేసినప్పుడు సారాని చూసిన ఆమె సారా కళ్ళ ముందే తన గొంతును కోసుకుని చనిపోతుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది కొన్ని నెలల తర్వాత. అప్పుడు మనం అదే ఇంట్లో నిద్ర నుండి మేలుకున్న సారాని చూస్తాము. ఈమెను చూస్తే సారా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మనకనిపిస్తుంది. అప్పుడు ఆమె వైపు నిక్ అనే వ్యక్తి వస్తాడు. అప్పుడు సారా ఎవరు నువ్వని అడిగినప్పుడు అతను ఆమెకు అలాగే మనకు తెలియని ఒక విషయాన్ని ఇలా చెప్తాడు, సారా నేను నీ హస్బెండ్ నిక్. కొన్ని రోజుల క్రితం బాత్ టబ్లో చేతిని కట్ చేసుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించావు, అప్పుడు నేను నిన్ను కాపాడి హాస్పిటల్కి చేర్చి నీ ప్రాణాలను కాపాడుకున్నాను. అప్పటి నుండి నువ్వు అన్నిటినీ కూడా మర్చిపోయావు, నీకు ఏమీ కూడా గుర్తులేదు. నీతో పాటు నేను ఎక్కువ సమయం గడపలేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అందుకని ఇకపై నేను నీతో పాటే ఉంటూ నిన్ను చూసుకుంటాను అని మాట ఇస్తాడు. ఇక రాత్రి సమయంలో సారాకి చనిపోయిన తన అమ్మా నాన్నల ఆత్మలు కనిపిస్తాయి. దాని నుండి చాలా భయపడిన సారా నిద్ర నుండి మేలుకున్నప్పుడు నిక్ ఆమెకు నచ్చ చెప్పి పడుకోవడానికి చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే ఇంట్లో ఉన్న టెలిఫోన్కి ఒక కాల్ వస్తుంది. అప్పుడు సారా ఆ కాల్ రిసీవ్ చేసినప్పుడు దాంట్లో ఒక అమ్మాయి మాట్లాడి సారాకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వచ్చిన నిక్ ఆ ఫోన్ని తీసుకుని నా వైఫ్ని ఇబ్బంది పెట్టకండి, ఆమెకు రెస్ట్ కావాలి అని చెప్పేసి తిట్టి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సారా తన పేరెంట్స్ గురించి నిక్ని అడిగి వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతుంది. అంటే సారాకి తన అమ్మా నాన్నల భీకరమైన చావు గురించి కూడా మర్చిపోయింది అని మనకు తెలుస్తుంది. అప్పుడు నిక్, మీ అమ్మా నాన్నలు చనిపోయారు, ఇప్పుడు నీకంటూ ఉన్నది నేను అలాగే మీ అక్కైన జూలీ. సారా, మీ అక్క జూలీ కరెక్ట్ లేదు, ఆమె మాటల్ని ఎక్కువగా పట్టించుకోకు అని చెప్తాడు. తర్వాత సారా దగ్గరికి వెళ్ళి నిన్ను చూసుకోవడానికి రోజనే కేర్ టేకర్ని ఇంటికి రావడానికి చెప్పాను, ఆమె నిన్ను ఇకపై చూసుకుంటుంది అని చెప్తాడు. అలా సారాకి పైనున్న రూమ్కి వెళ్లే డోర్ కనిపించి దాన్ని తీయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కేర్ టేకర్ అయిన రోజ్ ఆ డోర్ని క్లోజ్ చేసి, ఇకపై మీరు ఈ డోర్ని తీయడానికి లేదు, ఇక్కడే మీరు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు అని నిక్ నాతో చెప్పాడు, అందుకని అక్కడికి వెళ్ళకండి, వెళితే మీకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్తుంది. ఇక రాత్రి టైంలో సారాకి ఒక పీడకల వస్తుంది. అందులో సారాకి బాత్ టబ్లో ఉన్న తన శవమే కనిపించి చాలా కంగారుగా నిద్ర నుండి మేలుకుంటుంది. లేచి చూస్తే తన ఎదురుగా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే సారాకి వాళ్ళు సరిగ్గా కనిపిస్తూ ఉండరు. అప్పుడు అక్కడికి వచ్చిన నిక్తో ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడిగినప్పుడు, అవును, మీ అక్క నిన్ను చూడటానికి డాక్టర్ని తీసుకుని వచ్చింది, నేనే వాళ్లను పంపించేశాను, నీకు కావాల్సింది డాక్టర్స్ కాదు మంచి రెస్ట్, ఎలాంటి కారణం వల్ల కూడా మీ అక్కను నమ్మకు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు. ఇక రాత్రి సమయంలో సారా నిక్తో మాట్లాడుతుంది. ఇకపై నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానని నిక్కి చెప్పినప్పుడు నిక్కి చాలా సంతోషంగా అనిపించి సరే అని చెప్తాడు. ఇటు సారాకి జూలీ తన దగ్గరే ఉన్నట్టు కలవస్తూ ఉంటుంది. అప్పుడు సారా నిద్ర నుండి మేలుకున్నప్పుడు ఆమె వైపు వచ్చిన నిక్ ఒక డిన్నర్ పార్టీ గురించి చెప్పి నా ఫ్రెండ్స్ నిన్ను చూడటానికి వస్తారు అని చెప్తాడు. అలా సారా గార్డెన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి రోజ్ వెళ్తుంది. వెళ్ళిన రోజ్ బిహేవియర్ సారాకి నచ్చదు.
అప్పుడు సారా నిక్ దగ్గరికి వెళ్ళి రోజ్ గురించి చెప్తుంది. అందుకు నిక్, సారా నువ్వు ఈ ఇంటి ఓనర్వి, అందుకని నువ్వు ఆమెను తిట్టాలి, దాన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చి చెప్పకూడదు అని చెప్తాడు. అందుకు సారా, నేను ఆ విధంగా తిట్టడానికి నాకు కోపమే రావడం లేదన్నప్పుడు నిక్ ఆమెకు ఏదేదో చెప్పి కోపం తెప్పిస్తాడు. అప్పుడు సారా నిక్ ని కొట్టినప్పుడు, చూడు ఇదే కోపం అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో డోర్ ని నాక్ చేసినప్పుడు ఎవరని సారా చూడటానికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడికి టామ్ అనే వ్యక్తి వచ్చుంటాడు. అతను ఒక కీని చూపించి, నేను మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ని, నేను నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, ఈ కీని తీసుకుని దీని ద్వారా నీ సమస్య నుండి బయటికి రమ్మని చెప్పినప్పుడు అక్కడికి నిక్ వస్తాడు. అతను వచ్చిన వెంటనే టామ్ మాయమైపోతాడు. అప్పుడొచ్చిన నిక్ తో సారా టామ్ విషయం చెప్పినప్పుడు నువ్వేదో భ్రమపడినట్టున్నావని ఆమెకు చెప్తాడు. ఇక రాత్రి టైంలో సారాకి చనిపోయిన తన అమ్మ నాన్నల శవాలు, అలాగే తన అక్క కూడా కనిపిస్తుంది. ఎందుకు తన అక్క కలలో వస్తోందని ఆలోచిస్తుంది. అలా సారా అక్కడున్న ఒక స్టోర్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు తన ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. అలాగే ఆమెకు ఒక బుక్ కనిపించి దాని లోపల ఒక కీ దొరుకుతుంది. తర్వాత సారా నిద్రపోతున్నప్పుడు ఇంకొక కల వస్తుంది. అయితే ఈసారి ఆ కలలో టామ్ ఉంటాడు. అతను సారాని నిద్ర నుండి లేపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సారా లేచినప్పుడు నిక్ ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇటు రోజ్ మళ్ళీ అదే పని చేస్తుంది. సారాకి ఇష్టం లేనట్టుగా ర్యూడ్గా మాట్లాడినప్పుడు కోపగించుకున్న సారా ఆమెను పనిలో నుండి తీసేస్తుంది. తర్వాత ఈ విషయాన్ని నిక్కి చెప్పినప్పుడు నువ్వు మంచి పనినే చేశావని అతను చెప్తాడు. అలా నిక్ అదే రోజు రాత్రి డిన్నర్ పార్టీ అని చెప్పేసి అన్ని సిద్ధం చేసుకుంటాడు. చాలా అందంగా రెడీ అయి వచ్చిన తన వైఫ్ సారాని తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయిస్తాడు. అలా సారా సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ ఆమెకు రోజ్ కనిపిస్తుంది. ఆమెను నిక్ మళ్ళీ పనిలోకి చేర్చుకోవడం వల్ల సారాకి అది ఇష్టమవ్వదు. అలా వాళ్ళు డిన్నర్ కని చెప్పేసి పంది మాంసాన్ని చేయించి ఉంటారు. అప్పుడు నిక్ పంది మాంసాన్ని హ్యూమన్ మాంసానికి కంపారిజన్ చేసి క్యానిబలిజం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు సారాకి ఇష్టమవ్వదు. అలా వాళ్ళందరూ చాలా విచిత్రంగా నవ్వుతున్నప్పుడు సారాకి అక్కడంతా టామ్ కనిపిస్తున్నది చూసి చాలా కంగారు పడుతుంది. ఈ సమయంలో సారా పక్కన కూర్చున్న నిక్ ఫ్రెండ్ సారాతో చాలా మిస్బిహేవ్ చేస్తాడు. అప్పుడు సారా అక్కడే ఉన్న ఫోర్క్ నుండి అతని చేతికి బలంగా పొడి చేస్తుంది. విచిత్రం ఏంటంటే అది చూసిన నిక్ అలాగే అతని ఫ్రెండ్స్ ఎలాంటి రియాక్ట్ చేయకుండా గట్టిగా నవ్వడానికి స్టార్ట్ చేస్తారు. సో ఇదంతా చూస్తున్న మనకు ఇక్కడ ఏదో జరుగుతోందనిపిస్తుంది. అప్పుడు నిక్ సారాని తీసుకుని డాన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నిక్ ఫ్రెండ్స్ అందరూ సారా రక్తాన్ని తాగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టుగానే సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్లో అదే ప్లేస్లో బ్లడ్ ఉన్న బాత్ టబ్లో కూర్చున్న సారా ముందు నిక్ పిగ్గు తల పెట్టుకుని నించుని ఉంటాడు. తర్వాత దాన్ని తీసినప్పుడు అతని ఫేస్ అంతా రక్తమై ఉంటుంది. అప్పుడు మనకు తెలిసే విషయం నుండి ఈ మూవీలోని ఇంకొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే సారాకి నేను నీ హస్బెండ్ అని చెప్పుకుంటున్న నిక్ మరి ఎవరో కాదు, అది ఒక డీమన్. అతని ఫ్రెండ్స్ అందరు కూడా డీమన్లే. ఈ డీమన్లన్నీ సారా ఆత్మని తెలివి నుండి ఇక్కడే ఉండేలాగా చేసుకున్నాయి. ఈ ఇంట్లో సారా వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళు. అప్పుడు ఈ ఇంటికి ఒక డీమన్ వచ్చి చేరుకుంటుంది. ఫస్ట్ ఈ డీమన్ సారా వాళ్ళ అమ్మను పొజెస్ చేస్తుంది. తర్వాత ఆమె చేతి నుండినే ఆమె హస్బెండ్ ని చనిపోయేలాగా చేస్తుంది. చివరికి ఆమె చావుకి కూడా ఈ డీమనే కారణం. ఇప్పుడు ఈ డీమన్ టార్గెట్ వచ్చేసి సారా. ఇంకొక విషయం ఏంటంటే వీళ్లతో పాటు ఉన్న సారా కూడా ఒక ఆత్మనే. అయితే ఈమె దేహం ఎక్కడ ఉంది అనేది మనకు నెక్స్ట్ సీన్ లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ డీమన్ ఆమె హస్బెండ్ లాగా సారాకి కనిపిస్తూ తన డీమన్ డైమెన్షన్ లో లాక్ చేసింది. అలాగే అప్పుడప్పుడు కనిపిస్తున్న టామ్ ఎవరంటే అతను ఒక ప్రేస్ట్. ఈ ప్రేస్ట్ డీమన్ డైమెన్షన్ కి వచ్చి సారాని లివింగ్ వరల్డ్ కి రప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ డీమన్ అందుకు వదలడం లేదు. అప్పుడు సారా ఆ బుక్ లో దొరికిన కీని తీసుకుంటుంది. తర్వాత రోజ్ ఆ డోర్ నుండి వెళ్లొద్దు అని చెప్పిన డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. ఈ మార్గం వచ్చేసి డీమన్ డైమెన్షన్ నుండి మన లివింగ్ వరల్డ్ కి వచ్చే మార్గం అయి ఉంటుంది. అప్పుడు సారా దాంట్లో వెళ్ళినప్పుడు ఆమె ఎదురుగా కొన్ని డీమన్లు వచ్చి భయపెడతాయి. అయినా కూడా భయపడని సారా ముందుకు వెళ్ళినప్పుడు ఆమెకు కింద నించుని ఉన్న ప్రేస్ట్ కనిపిస్తాడు.
అప్పుడు అతను, సారా అక్కడి నుండి కిందకు దూకి నీ దేహంలోకి చేరు, ఈ డీమన్ వశం నుండి బయటికి రమ్మని చెప్పిన వెంటనే అక్కడికి నిక్కొస్తాడు. వచ్చిన అతను, నేను నీ హస్బెండ్ని, అతని మాటల్ని నమ్మకు సారా, నన్ను వదిలేసి వెళ్లకు అని చెప్తున్నప్పుడు టామ్ కింద నుండినే హోలీ వాటర్ని అతని ముఖంపై విసురుతాడు. అప్పుడు నిక్ ఆ మంట తట్టుకోలేక గట్టిగా అరిచినప్పుడు నిక్ ఒక డీమన్ అని సారాకి నమ్మకం వస్తుంది. అప్పుడు సారా ఆ విండో నుండి కిందకు పడుతుంది. పడిన వెంటనే సారా ఆత్మ దేహంలోకి చేరుకుంటుంది. అప్పుడు మనకు సారా ఆ డీమన్ నుండి పొజెస్ అయ్యింది అని తెలుస్తుంది. ఈ ప్రేస్ట్ ఆమెపై ఎగ్జోర్సిజం చేస్తూ ఉంటాడు. అక్కడ మనకు ఆమె అక్కైన జూలీ కూడా కనిపిస్తుంది. అలా ఆమె ఆత్మని దేహానికి రప్పించిన టామ్ ఆ డీమన్ వశం నుండి సారాకి ముక్తి కలిగించి ఆమెను ఆ డీమన్ సమస్య నుండి దూరం చేస్తాడు. ఫ్రెండ్స్, జూలీ ఎందుకు సారా కలలో అప్పుడప్పుడు కనిపించింది అంటే పొజెస్ అయిన సారాతో ఉన్నదే జూలీ. ఇంకా లివింగ్ వరల్డ్ లో జరుగుతున్న దాన్ని సారా డీమన్ డైమెన్షన్ లో కలలో మాత్రమే చూడగలిగేది. అందుకని ఆమెకు తన అక్క కలలో వచ్చేది. ఎప్పుడైతే తన అమ్మ నాన్నల్ని ఆ డీమన్ చంపేసేదాన్ని సారా చూసిందో ఆ రోజే ఆ డీమన్ సారాని తన వశం చేసుకుని ఆమె ఆత్మను డీమన్ డైమెన్షన్ లో బంధించింది. అయితే టామ్ వల్ల సారా నార్మల్ అయ్యింది. ఇప్పుడు టామ్ ఆ డీమన్ని ఆమె నుండి దూరం చేసి ఆమె సమస్యను సాల్వ్ చేస్తాడు. అప్పుడు టామ్ అక్కడి నుండి వెళ్లేటప్పుడు వాళ్లకు ఒక మాట చెప్తాడు. అదేంటంటే, డీమన్ సమస్య పూర్తిగా సాల్వ్ కాలేదు, మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు జూలీ సారాతో మాట్లాడుతుంది. ఆమె మాటల్ని వింటున్న సారా చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే జూలీ నిక్ మాట్లాడుతున్న విధంగానే మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఈ జూలీ కూడా ఆ డీమన్ కి పొజెస్ అయింది అని మనకు తెలుస్తుంది. ఇక్కడితో ది ఫ్రీ ఫాల్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.